సౌత్ నార్త్. సో భూమి మధ్యలో నించుని మీతో అయితే మాట్లాడుతున్నాను. ఏదో ఒక రోజు మనం మంచి సక్సెస్ఫుల్ యూట్యూబర్ అవుతాం. ఆ రోజు పక్కగా మళ్ళీ ఈక్వేటర్ దగ్గరికి కావాలి. దానివల్ల చాలా మంది చనిపోయారు. 0.5% అనేది వెయిట్ తగ్గుతామంట. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మనీ, వెల్కమ్ టు మై ఛానల్. అట్ ప్రజెంట్ మనం ఉగాండా కంట్రీలో ఉన్నాం. ఉగాండా కంట్రీ క్యాపిటల్ సిటీ అయిన కంపాలలో అయితే మనం స్టే చేస్తున్నాం. సో ఈ కంపాల సిటీ అంతా నేను ఎక్స్ప్లోర్ చేస్తాను, అండ్ బ్యాక్ టు బ్యాక్ వీడియోస్ వస్తూనే ఉంటాయి రెగ్యులర్గా. అండ్ మనం రీసెంట్గానే కెన్యా నుంచి ఉగాండా వచ్చాం 2 డేస్ బ్యాక్. అండ్ ఆల్రెడీ కెన్యాకి సంబంధించిన వీడియోస్ అన్నీ పోస్ట్ చేశాను. సో ఈరోజు ప్లాన్ ఏంటంటే ఒక ఎగ్జైటింగ్ ప్లేస్కి వచ్చాను. అండ్ ఈ ప్లేస్ చాలా ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటుంది. అసలు అది ఏం ప్లేస్ అనుకుంటున్నారా? ఈక్వేటర్ లైన్. సో ఈ ఈక్వేటర్ లైన్ ఏంటంటే మన భూమికి మధ్యలో ఒక రేక ఉంటుంది కదా, భూమధ్య రేఖ అంటాం. మనం ఎగ్జాక్ట్గా భూమికి మధ్యలో అయితే ఉన్నాం. చూడొచ్చు, ఇదే ఆ ఈక్వేటర్ లైన్. చూసారా, ఉగాండా ఈక్వేటర్. సో ఇది అయితే నార్త్, ఇటువైపు సౌత్. కరెక్ట్గా మధ్యలో ఇది కనిపిస్తుంది కదా, ఇది అయితే 0 ఆల్టిట్యూడ్ అన్నమాట. సో ఎగ్జాక్ట్గా మనం అయితే ఈక్వేటర్ లైన్ దగ్గర ఉన్నాం. సో చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కరెక్ట్గా భూమికి మధ్యలో నించోవడం. అండ్ ఇదైతే మనం ఇక్కడికి రీచ్ అవ్వడానికి ఆల్మోస్ట్ 2 అవర్స్ పట్టింది. ఎలా రీచ్ అయ్యానంటే, మేము ఉండేది మువాండా రోడ్లో. సో మువాండా నుంచి బుసేగా అనే ప్లేస్కి రీచ్ అవ్వాలి ఫస్ట్. ఆ బుసేగా అనే ప్లేస్ నుండి చాలా వ్యాన్స్ అయితే ఉంటాయి. అదే ఆల్రెడీ చెప్పాను కదా, కెన్యా కంట్రీలో మటాటు అంటారని. బట్ ఇక్కడ అట్లా మటాటు అనట్లేదు, వాటిని వీళ్ళు ట్యాక్సీ అంటున్నారు. సో మనం అయితే ఆ బుసేగా అనే ప్లేస్ నుంచి ట్యాక్సీ తీసుకొని ఇక్కడ వరకు రీచ్ అయిపోవచ్చు. కనిపిస్తుంది కదా నా బ్యాక్గ్రౌండ్లో, ఇదే ఈక్వేటర్ లైన్. అండ్ రోడ్డుకి అటువైపు అది కనిపిస్తుంది కదా, అటువైపు కూడా ఈక్వేటర్ లైన్ ఉంది. నార్మల్గా వీళ్ళు ఏంటంటే దీన్నే ఒక టూరిస్ట్ స్పాట్లో చేస్తారు. ఈ చుట్టూ ఉన్న కెఫేలు, రెస్టారెంట్లు అన్నింటికి అదే పేరు ఉంది, ఈక్వేటర్ లైన్ రెస్టారెంటు, ఈక్వేటర్ కెఫే, ఈక్వేటర్ ఆర్ట్స్, రకరకాలుగా అన్ని ఈక్వేటర్కి సంబంధించిన పేర్లు పెట్టుకున్నారు వీళ్ళైతే. ఇక్కడ నార్మల్గా ఇక్కడ ఫోటోలు తీసుకొచ్చి మనం మధ్యలో కరెక్ట్గా నించుని కాసేపు ఆగి ఫస్ట్ మీకు అంతా చూపించేసి అప్పుడు నేను చిన్న ఫోటో సెషన్ చేయాలి. సో ఇటువైపు ఉంది, అండ్ రోడ్డుకి ఎగ్జాక్ట్గా అటువైపు కూడా ఉంది, అక్కడ కూడా మనం ఫోటోలు తీసుకోవచ్చు. రోడ్డు ఇటువైపు అయితే ఉన్నాం కదా, మనం రోడ్డు క్రాస్ చేసి అటువైపు వెళ్ళి ఒకసారి చూద్దాం అటువైపు కూడా, అసలు అక్కడ ఏమైనా ఎక్స్ట్రా ఏమైనా ఉన్నాయేమో అని. అమ్మో, అన్నీ చాలా ఫాస్ట్గా వచ్చేస్తున్నాడు. ఇదిగోండి, సేమ్ ఎగ్జాక్ట్గా అటువైపు ఎలా ఉందో ఇక్కడ కూడా అలానే ఉంది, సౌత్ నార్త్. అండ్ ఇక్కడ కనిపిస్తున్నాయి కదా మీకు చిన్న చిప్పలు లాంటివి ఎల్లో కలర్లో. డిడ్ యూ నో? నాకు తెలియదురా, నీ తెలుసా? సో నార్దర్న్ హెమిస్పియర్. యాక్చువల్గా ఇక్కడ ఏమవుద్ది అంటే చెప్తా మీకు. ఈ ఎక్స్పెరిమెంట్ వాళ్ళు చేసి చూపించడానికి కూడా మనీ ఛార్జ్ చేస్తున్నారు, 20,000 దాకా ఛార్జ్ చేస్తున్నారు. సో అందుకని మాకేం ఎక్స్పెరిమెంట్ వద్ది, ఇది ఆల్రెడీ ఎలా వర్క్ అవుద్ది నాకు తెలుసు అని చెప్పి నేను చెప్పేసా. సో ఇక్కడ చిన్న పూ లాంటిది పెట్టారు కదా, ఇది ఏం చేస్తారంటే మనం ఆ వాటర్ వేసి ఇందులో మధ్యలో ఆ పువ్వుని వేయగానే ఇక్కడ మీకు హోల్ కనిపిస్తుందా, ఇది డైరెక్ట్గా ఇలాగా ఈ డైరెక్షన్లో తిరుగుద్ది, మీకు కనిపిస్తుంది కదా, ఈ డైరెక్షన్లో తిరిగి 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 పువ్వు లోపలికి వెళ్ళిపోద్ది, కిందకి వెళ్ళిపోతుంది అనమాట. సో ఇక్కడ ఈ డైరెక్షన్లో, ఐ మీన్ పువ్వు అనే కాదు, నార్మల్గా తేలికది ఏదైనా వేస్తే సో ఈ డైరెక్షన్లో తిరుగుతూ లోపలికి వెళ్తుంది. సో ఇప్పుడు ఇంకొక చెప్ప దగ్గరికి అయితే వచ్చాం. ఇదేంటో ఇది కూడా చూపిస్తా. ఈ చెప్ప దగ్గర ఏంటంటే ఈ పువ్వులు ఉన్నాయి కదా, ఈ పువ్వులు అనే కదా. సో నార్మల్గా వీళ్ళు పువ్వు పెట్టారు. సో వీటిని వాటర్ మధ్యలో వేస్తే డైరెక్ట్గా ఎగ్జాక్ట్గా లోపలికి వెళ్ళిపోద్ది, అటు ఇటు ఇంకా డైరెక్షన్ ఏ డైరెక్షన్లో తిరగదు ఇది, ఇంకా ఆ డైరెక్షన్లో ఈ డైరెక్షన్లో ఏం తిరగదు, డైరెక్ట్గా లోపలికి వెళ్ళిపోద్ది. ఎందుకంటే ఇది 0 ఆల్టిట్యూడ్. చూస్తున్నారా, 0 ఆల్టిట్యూడ్ ఇది. ఎందుకంటే మనం కరెక్ట్గా భూమికి మధ్యలో నించున్నాం. చూడండి, నేను కరెక్ట్గా భూమికి మధ్యలో నించుని ఉన్నా అలాగా. సో ఇక్కడైతే ఈ ఎక్స్పెరిమెంటు. సో అక్కడైతే ఆ డైరెక్షన్లో తిరిగేది ఉంది. ఇక్కడ ఇంకో పక్కన ఇంకొక చెప్ప కూడా ఏంటో పెట్టారు, ఇది కూడా నేను మీకు చూపిస్తా. సో ఇక్కడ కూడా ఏంటంటే మనం తీసి ఆ పువ్వు అనేది ఇక్కడ వేస్తే ఈ డైరెక్షన్లో తిరుగుతుంది, ఇది సదరన్ హెమిస్పియరు. అటువైపు అయితే నార్దర్న్ హెమిస్పియరు, అది కరెక్ట్గా 0 లాటిట్యూడ్ కాబట్టి మధ్యలోకి వెళ్ళిపోద్ది, అటువైపు నార్దర్న్, ఇటువైపు సదరన్. సో ఈ వీళ్ళు అయితే నార్మల్గా మనకి ఈ ఎక్స్పెరిమెంట్ చేయడానికి 20,000 దాకా అడుగుతున్నారు. అండ్ వీళ్ళు మనకి సర్టిఫికేట్ కూడా ప్రొవైడ్ చేస్తారంట.
అంటే ఒక చిన్న షీట్ లాగా ఉంది, ఆ షీట్లోని ఈ ఈక్వేటర్ని ఎంతమంది విజిట్ చేశారనేది నెంబర్ అనేది రాసి మనకి ఆ సర్టిఫికేట్ అయితే ఇస్తున్నారు. దానికి వీళ్ళు మళ్ళీ సపరేట్ ఛార్జ్ చేస్తున్నారు 10,000 ఉగాండ షిల్లింగ్ అన్నారు. ఇప్పుడు ఆ సర్టిఫికేట్ మేము తీసుకున్నా సరే, ఇప్పుడు మేము ఆ సర్టిఫికేట్ తీసుకున్నా సరే బ్యాగ్లో పెడితే నలిగిపోద్ది. బట్ ఒక పూర్తి వ్లాగే చేస్తున్నాము, ఇంతకన్నా గుర్తు ఇంకేముంటుంది మనం గుర్తుపెట్టుకోవడానికి. సో ఇక ఇక్కడ కనిపిస్తుంది కదా మనకి, నార్మల్గా చిన్న రెస్టారెంట్లో ఉంది. ఇల్లు ఏంటి ఎలా పరిగెడుతున్నారు, ఈ చుట్టూ ఉన్న కుర్రోళ్ళు లోకల్స్ ఏమో వచ్చి ఏవో గేమ్స్ ఆడుకుంటున్నారు టూరిస్టులను అట్రాక్ట్ చేయడానికి. వాళ్ళైతే కెమెరామెన్స్ ఇందాక ఫోటో తీసుకుంటావా అని అడిగాడు, ఆడాడు మళ్ళీ వచ్చాడు. సో ఇక్కడ ఇతను కనిపిస్తున్నారు కదా ఈ బ్లాక్ టీషర్ట్ వేసుకొని, సో అతనే అడిగారు మమ్మల్ని మీకు ఎక్స్పెరిమెంట్ చేసి చూపిస్తాను అని. నేను అన్నా ఒకసారి నార్మల్గా అసలు ఒకసారి అది వేసి చూపించు ఎటు తిరుగుతుంది ఏంటో. సో అప్పుడు పోనీ మేము అప్పుడు వీడియో రికార్డ్ చేస్తాం, అంతవరకు వీడియోని రికార్డ్ చేయనులే అంటే లేదు లేదు నేను ఎక్స్పెరిమెంట్ ఒకసారి చేస్తాను అన్నాడు. సర్లే ఇంకా ఎక్స్పెరిమెంట్ ఒకసారి చేస్తాడు కదా అని ఇంకా లైట్ తీసుకున్నాం. ఎందుకంటే అక్కడ ఏం జరుగుతుందో నాకు ఆల్రెడీ తెలుసు, ఇంకా మళ్ళీ దాన్ని ఆడి చూపిస్తే ఎక్స్ట్రా ఆడికి డబ్బులు ఇచ్చి బొక్క పెట్టుకోవడం, ఎందుకంటే నేను ఇంకా అది వద్దనే సార్. ఉగాండా ఈక్వేటర్ లైన్. కానీ ఏదైనా టూరిస్ట్ ప్లేస్కి వచ్చినప్పుడు ఎంత ఖాళీగా ఉంటే ఎంత ప్రశాంతంగా ఉంటుందో, ఎన్ని ఫోటోలు కావాలంటే ఎన్ని ఫోటోలు తీసుకొచ్చి, ఎన్ని వీడియోలు కావాలంటే అన్ని వీడియోలు తీసుకొచ్చు. సో మనం ఈక్వేటర్ మీదకైతే ఎక్కాం. ఇది సౌత్ చి, ఇది సౌత్, ఇది నార్త్, ఇది సౌత్, ఇది నార్త్. ఈ ప్రజెంట్ అయితే ఇప్పుడు మధ్యలో భూమికి మధ్యలో నించున్నాను నేను, రిపోర్టింగ్ ఫ్రమ్ ఎర్త్స్ ఈక్వేటర్. సో భూమి మధ్యలో నించాడు, మీతో అయితే మాట్లాడుతున్నాను, మీకు ఆ వ్లాగ్ చేసి చూపిస్తున్నా. మన వంటర్ ప్రయాణికుడు అయితే ఇక్కడ చిల్ అవుతున్నాడు ఈక్వేటర్లో నార్త్ పార్ట్లో. ఏంటయ్యా ఏంటి సంగతులు, భూమికి అటువైపు ఉన్నావు నువ్వు, భూమికి అటువైపు ఉన్నాడు మనోడు, నేను సౌత్ పార్ట్లో ఉన్నా భూమికి, మనోడు నార్త్లో ఉన్నాడు. భూమి మధ్యలోకి వచ్చి మాట్లాడుకుంటాం కదా సరదాగా, వచ్చాం వచ్చాం భూమి మధ్యలోకి వచ్చాం, భూమి మధ్యలో నుంచి ఇప్పుడు మాట్లాడుతున్నాం. నువ్వు పోవయ్యా భూమికి అటు వెళ్ళిపోను మళ్ళీ. సో మంచి ఎక్స్పీరియన్స్, క్రేజీ ఎక్స్పీరియన్స్. చాలా ఐ మీన్ మౌంటైన్స్ ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళాను, కానీ ఇలాంటి యూనిక్ ప్లేసెస్ అయితే కొన్నే ఉంటాయి. అండ్ ఈక్వేటర్లో అయినా పాస్ అయ్యి వెళ్ళేది చాలా తక్కువ కంట్రీస్ ఉన్నాయి. సో అందులో ఒకటి మనకి ఉగాండా, కెన్యాలో కూడా ఉంది బట్ మనమైతే ఉగాండాలో విజిట్ చేసాం, ఇక్కడ ఇంకా కొంచెం బాగుందని. ఈ ఈక్వేటర్ లైన్ గురించి మీకు కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అయితే చెప్తాను. సో ఇటువైపు అయితే నార్దర్న్ హెమిస్పియర్, అటువైపు అయితే సదరన్ హెమిస్పియరు, మధ్యలో ఉండేది జీరో లాటిట్యూడ్. అండ్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ అన్నాను కదా, అది ఏంటంటే మన బాడీ వెయిట్ కన్నా కరెక్ట్గా మనం ఈక్వేటర్ లైన్ దగ్గర మధ్యలో నించున్నప్పుడు 0.5% అనేది వెయిట్ తగ్గుతామంట, కరెక్ట్గా మనం మధ్యలో నించున్నప్పుడు. మన దగ్గర వెయిట్ మిషన్ లేదు కానీ, లేకపోతే చెక్ చేసి మీకు చూపించేవాడిని. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి చిన్న ఆనందం కూడా కలిగిస్తుందేమో ఇలా దీని మధ్యలో వచ్చి నించుంటే. అండ్ వెయిట్ అయితే మనం తగ్గిపోం బట్ ఆ గ్రావిటీ వల్ల, ఐ మీన్ ఆ గ్రావిటీ డిఫరెన్స్ వల్ల ఎగ్జాక్ట్గా లైన్ మీద నించున్నప్పుడు మాత్రం మనకి ఆ వెయిట్ డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. వన్స్ దాట్ ఈజ్ మనం పక్కకు రాగానే మళ్ళీ మనకి ఎగ్జాక్ట్ సేమ్ వెయిట్గా అయితే వచ్చేస్తాం. సో ఈ ఫ్యాక్ట్ అయితే నాకు ఇంట్రెస్టింగ్గా అనిపించింది, సో మీతో షేర్ చేసుకుందాం అని చెప్పి నేను చెప్తున్నా. ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ లైన్, మనకి ఒకవేళ అక్కడికి వెళ్ళాం అనుకోండి మనకి వెయిట్ నార్మల్గానే ఉంటుంది, ఇక్కడ ఎటువైపు వెళ్ళినా వెయిట్ నార్మల్గానే ఉంటుంది. ఎగ్జాక్ట్గా ఈ జీరో లాటిట్యూడ్ దగ్గర నించుంటే మాత్రం మన వెయిట్ డిఫరెన్స్ తెలుస్తుంది. అంటే నేను ఇప్పుడు కొంచెం వెయిట్ తగ్గాననమాట, ఈ లైన్ మీద నడుస్తున్నాను కాబట్టి నా వెయిట్ ఇప్పుడు కొంచెం తగ్గుండొచ్చు, పూర్తిగా తగ్గితే ఇంకా బాగుండేది. తినేయాల్సినవన్నీ తినేసి వెయిట్ తగ్గాలంటే ఎలా తగ్గుతాం, ఇట్స్ ఓకే, కొన్ని నోట్లు మనం ఒప్పుకోవాలి తప్పదు. మొత్తం ఈ ఈక్వేటర్ మీద బతుకుతున్నాయి ఈ చుట్టూ ఉన్న షాపులన్నీ, జీవనాధారం ఇదే అనుకుంటా. ఈ ఎక్స్పెరిమెంట్లు అవి చేస్తూ అండ్ ఇక్కడికి వచ్చిన వాళ్ళకి ఆ సర్టిఫికేట్లు అవి ఇవ్వడం అవి చేస్తున్నారు. అండ్ ఇక్కడ ఉన్నవన్నీ నార్మల్గా ఈ ఉగాండా టీషర్ట్లు, సోయినీర్స్ అన్నీ అమ్ముతున్నారు, పెయింటింగ్స్, ఇవన్నీ ట్రైబ్స్వి చెక్క బొమ్మలు అనుకుంటా. ఇక్కడ ఏం కొనాలన్నా రేటే. ఇంకొకటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ చెప్పడం మర్చిపోయాను, మనకు ఉగాండాలో చాలా గొరిల్లాస్ అయితే ఉన్నాయి. అండ్ ఆ గొరిల్లా ట్రిక్ కూడా చేయొచ్చు మనకు కావాలంటే. ఒక ఫారెస్ట్లో మనతో పాటు ఇద్దరు ముగ్గురు గైడ్లు వస్తారు, సో వాళ్ళు మనల్ని ఆ ట్రిక్ తీసుకెళ్తారు, ఆ గొరిల్లాని చూపిస్తారు, అవన్నీ మనం ఎంజాయ్ చేయొచ్చు. కానీ రేటు మాత్రం చాలా ఎక్కువ.
ఆ ట్రెక్కింగ్కి. నేనైతే కనుక్కున్నా ఇక్కడైతే నాకు ఒక $500 నుంచి $600 అయితే ఛార్జ్ చేస్తున్నా అన్నారు పర్ హెడ్కి. $600 అంటే దాంతో నాకు తెలిసి ఓ 3-4 కంట్రీలు తిరిగచ్చు అంత రేటుకి. సో అందుకనే దానికి వెళ్ళదలుచుకోవట్లేదు. బట్ క్రేజీ ఎక్స్పీరియన్స్ గుర్తుపెట్టుకోండి. ఈ ప్రజెంట్ ఈక్వేటర్ లైన్ దగ్గర ఉన్నాయి కదా, గుర్తుపెట్టుకోండి. ఏదో ఒక రోజు మనం మంచి సక్సెస్ఫుల్ యూట్యూబర్ అవుతాం, ఆ రోజు పక్కగా మళ్ళీ ఈక్వేటర్ దగ్గరికి రావాలి. మళ్ళీ మనం అటువైపు వెళ్తే ఆ గొరిల్లా ట్రిక్ ఉంటుంది, ఆ గొరిల్లా ట్రిక్ కూడా చేయాలి వన్ డే. ఆ డే కోసం వెయిట్ చేద్దాం, ఆ డే కోసం కష్టపడుతూనే ఉంటా, మీకు కొత్త కొత్త ప్లేసెస్ చూపిస్తూనే ఉంటా. ఓ ఈ పెయింటింగ్ అయితే చాలా బాగుంది ఇక్కడ. ఇక్కడ ఎక్కువ నార్మల్గా ఇక్కడ పీపుల్కి, ఉగాండాలో పీపుల్కి ఎక్కువ మలేరియా వస్తుంది, మలేరియా సోకి దానివల్ల చాలామంది చనిపోయారు. సో క్లీన్గా లేకపోవడం వల్ల దోమలు అవి గుట్టేసి. సో అందుకనే అక్కడక్కడ అవేర్నెస్ కోసం క్లీన్గా ఉంచుకోండి ప్లేసెస్ని ఇలా పెయింటింగ్స్ అవి వేసి చూపిస్తున్నారు గవర్నమెంట్. రకరకాల బట్టలు అన్నీ బాగుంది. ఇంట్రెస్టింగ్ ప్లేస్, బ్యూటిఫుల్ ప్లేస్ అని చెప్పను, ఇంట్రెస్టింగ్ ప్లేస్. ఇండియా నుంచి ఓన్లీ దీనికోసమే రావాల్సిన పని లేదు, ఒకవేళ ఉగాండా వస్తే పక్కగా విజిట్ చేయాల్సిన ప్లేస్. సో మ్యాక్స్ ఈ వీడియోలో మీకు అన్ని పాయింట్స్ చెప్పానని అనుకుంటున్నాను. సో టైం ఆల్మోస్ట్ 1:30 అయిపోయింది మధ్యాహ్నం. నాకు తెలిసి ఇండియాలో ఇప్పుడు 4:30 అవుతుంది టైము, 2.5 అవర్స్ డిఫరెన్స్ కాబట్టి. ఇంకా ఈక్వేటర్ చూసేసాం, మంచిగా ఫోటోలు దిగేసాం, ఇంకా బ్యాక్ టు మూవాండా రోడ్కి వెళ్ళిపోవాలి, అదే బ్యాక్ టు కంపాల. ఇక్కడ నుంచి ఇక ఇలాంటి వ్యాన్స్లోనే వచ్చాం మేము వచ్చినప్పుడు. వీటిని కెన్యాలో మటాటు అంటారు, ఇక్కడ ట్యాక్సీ అంటారట. సో మళ్ళీ ఇలాంటి తోటి పట్టుకొని వెళ్ళిపోవడమే. ఒంటరి ప్రయాణికుడు ఒంటరిగా వెయిట్ చేస్తున్నాడు మనం ఎటు వెళ్ళిపోయామని. సో ఈరోజు అయితే ఎట్టకేలకి మనం ఈక్వేటర్ లైన్కి వచ్చాం. ఇదైతే మనకి కంపాల నుంచి ఇక్కడ వరకు 80 కిలోమీటర్స్ దూరంలో ఉంది ఈక్వేటర్ లైన్. పెద్దగా ఖర్చు ఏమి అవ్వలేదు, మనం నార్మల్గా లోకల్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేసి వచ్చేస్తే ఒక 500 రూపాయల్లో ఇక్కడికి వచ్చేయచ్చు, మళ్ళీ 500 రూపాయల్లో తిరిగి వెనక్కి వెళ్ళిపోవచ్చు. సో టోటల్గా 1000 రూపాయల్లో అయిపోతుంది మొత్తం. బట్ ఒక యూనిక్ ప్లేస్ అయిపోయింది. ఈ ఈక్వేటర్ గురించి అయితే మీకు ఇన్ఫర్మేషన్ చాలానే షేర్ చేశాను, అండ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సగం నా ఎగ్జైట్మెంట్ ఉంటుంది వీడియోలో. సో ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ బై బై, ఇట్లు మీ మనీ.